మీడియాకు భారీ షాక్ ఇస్తున్న జగన్. జగన్ అంటేనే ఓ స్పెషల్. ఆయన ట్రెడిషనల్ పాలిటిక్స్కి చాలా దూరం. ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా చిత్రంగా జరిగింది. జగన్ తండ్రి చాటు బిడ్డగా ఉంటూ 2009లో తొలిసారి ఎంపీ అయ్యారు. వైఎస్ఆర్ మరణంతో జగన్ డైరెక్ట్గా రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆయన సీఎం అయ్యారు. జగన్ ఈ 10 ఏళ్లలో జనాలకు చిరపరిచితమైన మనిషిగా మారిపోయారు. జగన్లో ఓ గొప్ప సుగుణం ఉంది. అది ఆయన ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అలవాటుగా చేసుకున్నారు. హడావిడి ఊరికే చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. జగన్ విపక్ష నేతగా చాలా తక్కువసార్లు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని విషయాలు కూడా పార్టీ నాయకుల చేతనే మాట్లాడించేవారు. ఇక పాదయాత్రలో జనం ఎక్కడ చూసినా పోటెత్తారు. లక్షల్లో ప్రజలు తరలివచ్చిన మీటింగులు కూడా ఉన్నాయి. అయినా సరే జగన్ తాను చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పి మీటింగ్ ముగించేసేవారు. జనం ఎక్కువ ఉన్నారని వారి కోసం స్పీచ్ డోస్ని పెంచడం అన్నది జగన్ దగ్గర లేని విషయం. అలాగే మీడియా మీట్లో కూడా అడిగిన మేరకే ఆన్సర్ చేసి ముగించేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో మీడియా మీటింగ్ గత 3 నెలల్లో ఒకటి కూడా ఏపీలో పెట్టలేదు. ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఆయన కొత్తలో మాట్లాడారు. అంతే, ఇక జగన్ ఏపీ మీడియాకు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. లేటెస్ట్గా జగన్ జెరూసలేం వెళ్ళొచ్చారు. ఢిల్లీలో 3 రోజులు కేంద్ర పెద్దలను కలిశారు. మరి ఆ వివరాలను మీడియాతో పంచుకోవడానికి జగన్ రావడం లేదు. ప్రెస్ నోట్తో కథ అయిందనిపించేస్తున్నారు. జగన్ స్టైల్ గత సీఎం చంద్రబాబుకు కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పాలి. చంద్రబాబు తెల్లారులేస్తే మీడియాతోనే గడిపేవారు. అయిన దానికి కాని దానికి కూడా మీడియాతోనే అన్నట్లుగా ఉండేవారు. మరి జగన్ కూడా హడావిడి చేయవచ్చు. ఢిల్లీ వెళ్ళాను, ఇది అడిగాను, అది సాధించాను అని. కానీ జగన్ వైఖరి ఏంటంటే తన పని మాట్లాడాలి. ఏదైనా స్కీమ్ వస్తే ఇక తాను వేరుగా చెప్పడం కంటే ప్రజలకే ఎక్కువగా తెలుస్తుంది కదా అన్నది జగన్ ఉద్దేశం. అనవసరంగా లేని అలికిడి చేసి హైప్ క్రియేట్ చేసుకుని సాధించేది ఏది ఉండదని జగన్ భావన. మొత్తానికి జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమో కానీ అమరావతి బీట్ చూస్తే మీడియాకు మేత మాత్రం దొరకడం లేదు. సీఎం ప్రెస్ మీట్ లైఫ్ లాంటివి లేక ఛానళ్లు పూర్తిగా చడీ చప్పుడు చేయడం లేదు. ఇప్పుడు పార్టీ విషయాలైతే నాయకులు, ప్రభుత్వ విషయాలైతే మంత్రులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు సైతం పరిమితంగానేనట. సో జగన్ మీడియాకిచ్చిన షాక్ అలా ఇలా లేదుగా.